అలంకార్ స్వీట్స్ తినాలి. తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి. ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరు ఎక్కడా చూసి ఉండరు, ఇక ముందు చూడరు. అందుకే రుచి, క్వాలిటీ, టేస్ట్ విషయంలో తగ్గేదేలే. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది. ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్. లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ at Alankar Sweets and Bakers, Rama Mahal Center, RR Peta, Yeluru, Fire Station Center, Yeluru. రాష్ట్రాన్ని ధ్వంసం చేసి ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన సైకో జగన్ పాలన అంతమే తమ అంతిమ లక్ష్యమని తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడిటి చంటి, జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు. టీడీపీ జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం జరిగింది. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ ఏలూరు నగర అధ్యక్షులు పెద్దుబోయిన శివప్రసాద్, జనసేన పార్టీ ఏలూరు నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బడిటి చంటి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి రాష్ట్రంలోని రాక్షస పాలన అంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పాలిప్రసాద్, ఉప్పాల జగదీష్ బాబు, చోడే వెంకటరత్నం, జనసేన పార్టీ నాయకులు బీవి రాఘవయ్య చౌదరి, ఓబులశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నిమ్మల జ్యోతి కుమార్ తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభివృద్ధి నమస్కారం. చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడం మన ఏలూరు నియోజకవర్గంలో, అదేవిధంగా ఉమ్మడి కార్యాచరణ కోసం అవకాశం కుదురుతుందన్న ఉద్దేశంతోనే ఈ రోజున మహానుభావులందరూ చేయ కలిపి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉమ్మడి కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. సోదరులారా, మీ అందరికీ ఒకటే విన్నపం, మనందరం కూడా కష్టపడేది ఒకటే, రేపటి రాష్ట్ర భవిష్యత్తు కోసం మన నాయకులు ఎవరు చెప్తే ఎవరికైతే నిర్ణయిస్తారో వాళ్ళకు పనిచేయడం. ప్రింటెండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈ రోజున ఒక శుభ పరిణామం, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, మా రాష్ట్ర పార్టీ ఇరు పార్టీ నాయకుల యొక్క ఆదేశాల మేరకు ఈ రోజున ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి అటు ఇటు కూడా ఏలూరు ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం కూడా కూర్చొని రాబోయే రోజుల్లో ఈ దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకుల ఒక భవిష్యత్తు కోసం, రైతాంగం ఒక భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇరు పార్టీలు ఇన్ఛార్జీలు నాయకులు అందరం కూడా కూర్చొని రోజున చర్చించుకొని, అదేవిధంగా ఏలూరులో ఉన్నటువంటి అసమర్థుడైనటువంటి ఎమ్మెల్యే ఆళ్ల నాని ఇంటికి పంపించడం కోసం, ఈ రోజున ఏలూరు అభివృద్ధి అనేది ఆమడ దూరంలో ఉంది. మున్సిపల్ కార్పొరేషన్లో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తూ ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్లో 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంది. ఎక్కడ కూడా కనీసం కాలంలో స్కిల్ తీసేటువంటి స్థితి కూడా లేదు, లేకుండా ఈ రోజున ఒక నియంతలాగా ఏలూరు శాసనసభ్యులు నాని గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ రోజున రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అయితే ఏలూరు నియోజకవర్గాన్ని పాతాల లోకాన్ని తొక్కినటువంటి
గరుడు ఘనత దక్కినటువంటి ఎమ్మెల్యే అల్లనాని ఈ యొక్క రెండు విషయాలపైన కూడా ఈ రోజున మా రాష్ట్ర పార్టీ తెలుగుదేశం ఇప్పు జనసేన పార్టీ ఇచ్చినటువంటి నిర్ణయంలో భాగంగా ఈ రోజున కూర్చొని చర్చ జరగడం జరిగింది భవిష్యత్తులో ఇంకా చాలా ఒక కమిటీ రూపంలో చేసుకొని ఇరు పార్టీల నుంచి ఆ యొక్క ఇద్దరు సంటి గారు పెద్దల సంటి గారు నేను ఇటు మా నాయకులు అటు వాళ్ళ నాయకులు అందరూ కూడా సమన్వయం పరుచుకొని ఆలోచనలు పంచుకొని ఏలూరు అభివృద్ధికి ఈ రాష్ట్రంలో పట్టినటువంటి ఈ నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ నవగ్రహాలని మరి ఇంటికి పంపించి సెంచులు కూడా జైలుకి పంపించే వరకు కూడా అందరూ కూడా సమిష్టిగా పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ కూడా నమస్కారం. మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి జనసేన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే భవిష్యత్తులో ఏ విధంగా కార్యాచరణ చేయాలి, రాష్ట్రం నుంచి వచ్చే ఆదేశాలని మేము ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఇరు పార్టీలు కూడా కలిసి ఏ విధంగా అయితే రాష్ట్రం కోసం కలిసాయో దాన్ని ప్రజలకు ఇవ్వవలసిన బాధ్యత మా ఇద్దరు పార్టీ నాయకుల మీద ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున మరి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అనేక అంశాల మీద మరి చర్చించుకోవడం కూడా జరిగింది. తప్పనిసరిగా ఏదైతే ఇప్పటి వరకు కార్యాచరణ విడివిడిగా చేశామో అలాగే ఒకే వేదిక మీద చేయాలి ఏలూరులో ఉన్న సమస్యల పట్ల కానీ, అలాగే ఏదైతే ఇక్కడ ప్రజాప్రతినిధి ఉన్నాడో ఒక నియంత కింద పరిపాలిస్తున్నాడు అనేది మరి ఏదైతే రెడ్డప్పల నాయుడు గారు చెప్పారో అతని మీద కూడా ఏదైతే నిధులు తీసుకురాకోకుండా అలాగా ఏదైతే సమస్యలు ప్రజలకి మాయమాటలు చెప్పి 5 సంవత్సరాల్లో కూడా కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఈరోజు ఏ విధంగా అయితే మళ్ళీ ఎలక్షన్ కోసం మరి ఏ మొహం పెట్టుకుని మరి ఓట్లు ఎలగడానికి వెళ్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఎందుకనంటే వాళ్ళు ఒక కార్యాచరణ తీసుకున్నారు, ఎందుకంటే జగనే ఎందుకు కావాలని, అసలు ప్రజలందరూ కూడా జగన్ మాకు వద్దని చెప్తున్నారు, వీళ్ళు ఎందుకు కావాలి అని అడుగుతున్నారు. అందులోనే ప్రశ్న ఉంది, ఎందుకు కావాలి అన్న దాంట్లోనే ప్రజలు వద్దనుకుంటున్నారనే సంగతి తెలిసిన తర్వాతే ఎందుకు కావాలనేది వీళ్ళు వివరించడానికి వెళ్తున్నారు. ఈ 4.5 సంవత్సరాల్లో ప్రజలు ఏమి పట్టించుకోకుండా భయభ్రాంతులకు గురి చేసి మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తుంటే ప్రజలందరూ కూడా గమనించారు. రేపు రాబోయే రోజుల్లో వీళ్ళు ఎంతకంటే బానిసత్వంగా మనం చూస్తారన్న ఉద్దేశంతో ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఇవాళ వాళ్ళందరూ కూడా ఏదో ఏ విధంగా భయపెట్టి 20-30 మంది దగ్గర ఉన్న నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఏ విధంగా అయితే లోపరుచుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజలు చాలా తెలివితేటలు కలవారు. ఇక నెలలున్నా 2 నెలలున్నా 3 నెలలున్నా ఈ ప్రభుత్వం దోపిడీ చేసింది మాకు రావాల్సింది, మాకు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. అనేక సమస్యలు ఏలూరు నియోజకవర్గంలో తాండేస్తుంటే వాళ్ళ ప్రతినిధులు కానీ వాళ్ళ కార్పొరేటర్లు కానీ ఇవాళ ప్రజాప్రతినిధి కానీ ఎవరు కూడా దీని మీద స్పందించిన దాఖలాలు ఎక్కడా లేవు. మేమేదైనా ప్రెస్ మీట్ పెట్టి మేము పెట్టినా జనసేన నాయకులు పెట్టినా దాని మీద స్పందించరు. ఎందుకంటే స్పందిస్తే మీ మీడియా సోదరులు మీరు ప్రశ్నలు అడుగుతారన్న ఉద్దేశంతో మేము లోగడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే చేశామో ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్తున్నాము అనంటే ప్రజల దగ్గరికి వెళ్ళగలిగే పరిస్థితి మాకు ఉంది అనంటే అనేక సమస్యల మీద మేము పోరాటం చేశాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. మళ్ళీ కొన్ని భావాల వల్ల బయటకు వచ్చినప్పటికీ కూడా మిత్ర సంబంధంతో మళ్ళీ ఈ రోజున మళ్ళీ రాష్ట్రం కోసం కలిశారు కాబట్టి వాళ్ళు జనాల్లోకి వెళ్తున్నారు. ఇవాళ వాళ్ళు ఏ విధంగా వెళ్తారనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఏం పని చేశారని వెళ్తారు? ఈ డబ్బు పథకాలు ఇచ్చేదంతా కూడా ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేసి ఇచ్చేదే తప్పితే ఒక్క పైసా కూడా దీంట్లో లేదు. అయినా ఈ సొమ్మంత ఎవరిది? ప్రభుత్వాన్ని. ఏదైతే మరి దళితులకి పథకం పెట్టారో మరి ఏదే అంబేద్కర్ విద్యాదీవెని అని పెడితే ఈ రోజున దళితులది దాన్ని మార్చేసి జగన్ అన్న విద్యాదీవెని పెట్టుకుంటే దళిత నాయకులు ఎవరు కూడా స్పందించలేకోకుండా ఉండే పరిస్థితికి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపవలసిన అవసరం ఎంతనా ఉంది. దానికోసం మేము ఏది ఇచ్చినా సరే మా నాయకులు ఏదైతే ఇస్తారో దాన్ని కార్యాచరణ తీసుకెళ్తాం. రేపు రాబోయే రోజుల్లో ఇరు పార్టీ నాయకులు తీసుకునే దానికి మేమందరం కూడా ఏదైతే కలిసిమెలిసి మేము ప్రయాణం చేద్దాం అనుకుంటున్నావో రేపొద్దున మా కార్యాచరణ కూడా ఏలూరు నియోజకవర్గంలో ముందుండి జనసేన తెలుగుదేశం పార్టీ అంకిత భావంతో పనిచేసే దిశగా రాష్ట్రంలో వాళ్ళందరికీ కూడా ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా తీసుకెళ్తామని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. గత 109 సంవత్సరాలుగా లక్షలాది మంది ఖాతాదారుల యొక్క విశ్వసనీయతతో ఆదరాభిమానాలతో ఆశీస్సులతో దిగ్విజయంగా నడపబడుతున్న మన అందరి బ్యాంక్ ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ టేకు బ్యాంక్ ఇప్పుడు 110వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక 110వ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఇట్లు అంబికా ప్రసాద్ చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులు సిఇఓ ఎం అచ్యుతరావు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అగ్రహారం ఏలూరు బ్రాంచ్లు ఆర్ఆర్పేట ఏలూరు
జంగారెడ్డిగూడెం పాలకొల్లు.